హాయ్ సో స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి హడావిడి అయితే మొదలైంది మొత్తానికైతే అందరూ వాట్సాప్ గ్రూప్లలో చాలా బిజీ బిజీ అయిపోయారు రైట్ సో నాకు జాబ్ వస్తుందా రాదా కట్ ఆఫ్ ఎంత ఏ జోన్లో ఎంతమంది ఉన్నారు ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఇలాంటి విషయాలన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళలో ఒక రకమైన టెన్షన్ 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 మొదలైంది సో గుర్తుపెట్టుకోండి ఈ టెన్షన్స్ అన్నిటినీ ఈరోజు ఈ సెషన్తో క్లారిఫికేషన్ వస్తుంది ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ముందుగా విషయం ఏంటంటే స్టాఫ్ నర్స్ రిజల్ట్ ఇంకా రాలేదు పాయింట్ నెంబర్ వన్ రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మీకు చెప్తాను అసలు స్టాఫ్ నర్స్ సెలక్షన్ మొత్తం ఎలా ఉంటుందో చెప్తాను చూడండి ఫస్ట్ నోటిఫికేషన్ వేస్తారు సో నోటిఫికేషన్ వేసిన తర్వాత దానికి సెలక్షన్ ప్రొసీజర్ అనేది పెడతారు నోటిఫికేషన్లో ఒక సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది ఆల్ జాబ్స్ స్టాఫ్ నర్స్ సెలక్షన్ ఒక టైప్ అయితే మిగతా జాబ్ సెలక్షన్స్ అన్నీ ఒక టైప్ సో మనది స్పెషల్ సెలక్షన్ అనేది చెప్పుకోవచ్చు మనము రైట్ సో ఇక్కడ కనుక మన అబ్జర్వేషన్లో కనుక అబ్జర్వేషన్లో కనుక ఉన్నట్టయితే నోటిఫికేషన్లో సెలెక్షన్ విధానం ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది స్టాఫ్ నర్సెస్కి సంబంధించి స్టాఫ్ నర్సెస్ స్టాఫ్ నర్స్ సెలక్షన్లో ఎలాంటి పద్ధతి అనేది జరుగుతుంది అంటే నోటిఫికేషన్లు ఇచ్చాడు సెలక్షన్ ప్రొసీజర్ సెలక్షన్ రైట్ ప్రొసీజర్ ఇక్కడ చూడండి టోటల్గా హండ్రెడ్ పాయింట్స్కి మన సెలక్షన్ ఉంటుంది హండ్రెడ్ పాయింట్స్కి హండ్రెడ్ పాయింట్స్కి ఆల్ డౌట్స్ రైట్ అన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తాను ఈరోజు టోటల్ డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేస్తాను ఎందుకంటే నర్సింగ్ సెలెక్షన్ ప్రొసీజర్లో ఉండేంత క్లంజీనెస్ ఈ కన్ఫ్యూషన్ ఇక మామూలుగా లేదు చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది ఆ కన్ఫ్యూజన్ మొత్తానికి ఇప్పుడు క్లారిఫికేషన్ ఇస్తాను సో ఇక్కడ మొత్తంలో నర్సింగ్ సెలెక్షన్ ప్రాసెస్ స్టాఫ్ నర్స్ పోస్ట్లు అనేవి వేకెన్సీలన్నిటిని హండ్రెడ్ పాయింట్స్లో ఫిల్ అప్ చేస్తారు ఈ హండ్రెడ్ పాయింట్స్లో కనుక మనం చెక్ చేస్తున్నప్పుడు దీంట్లో ఎయిటీ పాయింట్స్ ఏమో ఎయిటీ పాయింట్స్ని సిబిటి అంటారు సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎయిటీ పాయింట్స్కి సిబిటి ఎగ్జామ్ జరిగింది మనం మూడు షిఫ్ట్లలో రాసాము దాంట్లో ఏం జరిగిందో చెప్తాను ఆ తర్వాత నెక్స్ట్ ఇరవై పాయింట్లు మాత్రం ఇరవై పాయింట్లు మాత్రం అవార్డెడ్ పాయింట్స్ అంటారు వీటిని దీంట్లో అవుట్సోర్సింగ్ అవుట్సోర్స్ అవుట్సోర్స్ ప్లస్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ సో ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఈ అవార్డెడ్ పాయింట్స్ వచ్చాయి అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం అప్లికేషన్ అప్లై చేసినప్పుడే మనము క్లియర్గా సో దాని లిస్ట్ అనేది మనం అనౌన్స్మెంట్ చేస్తాము మొత్తానికైతే ఎనభై మార్కులు ప్లస్ ఇరవై మార్కులు మొత్తం కలిపితే హండ్రెడ్ పాయింట్స్ సో హండ్రెడ్ పాయింట్స్ని ఒక దగ్గర పెట్టి రైట్ రిజల్ట్ అనేది ఇస్తారు దీన్ని ఎగ్జామ్ రిజల్ట్ అంటారు ఎగ్జామ్ రిజల్ట్ ఇప్పుడు మనకు వచ్చింది ఏందమ్మా అంటే ఎగ్జామ్ రిజల్ట్ ఎగ్జామ్ రిజల్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఏమిస్తున్నారంటే వీళ్ళు రైట్ ఎగ్జామ్ రిజల్ట్ ఇస్తున్నారు ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చారు ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చారు ఎగ్జామ్ రిజల్ట్లో ఇండివిజువల్ ఎవరిది వాళ్ళే చూసుకోవాలి తప్ప ఒకనికి ఇంకొకనికి మధ్యన వేరియేషన్ ర్యాంకింగ్ అనేది ఇవ్వలేదు దీని తర్వాత దీంట్లో సెలెక్షన్కి వెళ్తారు సెలెక్షన్ ఇంకా ఇంకా ఎగ్జామ్ రిజల్ట్ మాత్రమే వచ్చింది రైట్ ఈ ఎగ్జామ్ రిజల్ట్ అంటే ఏంటి సెలక్షన్ అంటే దాని తర్వాత వచ్చేది ఏంటమ్మా అంటే ప్రొవిజనల్ లిస్ట్ రైట్ ప్రొవిజనల్ లిస్ట్ ఇగో ఇది మనకి రావాల్సింది ప్రొవిజనల్ లిస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ సో దీన్నే మనము రిజల్ట్ అని చెప్తాము దీన్ని మనము రిజల్ట్ అని చెప్తాము ప్రొవిజనల్ లిస్ట్ని మాత్రమే రిజల్ట్ అని చెప్తాము కానీ ఇది కంప్లీట్ రిజల్ట్ కాదు ఇందులో కూడా టూ టైప్స్ ఉంటాయి వన్ ఇస్ టూ టూ లేదా వన్ ఇస్ టు త్రీ రేషియోలో ఇస్తారు అంటే ఒక పోస్ట్ కి ఇద్దరిని లేదా ఒక పోస్ట్ కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు రైట్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఈ వన్ ఇస్ టు టూ వన్ ఇస్ టు త్రీ అనేది పిలవడం జరుగుతుంది దాంట్లో వచ్చిన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చినట్టు కాదు ప్రొవిజనల్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చినట్టు కాదు కొంతమంది ఏమనుకుంటారంటే స్టాఫ్ నర్స్ రిజల్ట్ వచ్చేసింది నేను సెలెక్ట్ కాలేదు మిగతా వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అలా కాదండి ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఏం చెప్తుందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వన్ ఈస్ట్ టూ ఒక పోస్ట్కి ఇద్దరిని లేదా ఒక పోస్ట్కి ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు ఒకవేళ మన స్టాఫ్ నర్స్ వేకెన్సీలు ఏడు వేల తొంభై నాలుగు ఉన్నాయనుకున్నప్పుడు ఒకవేళ ఏడు వేల తొంభై నాలుగు ఉన్నాయనుకున్నప్పుడు ఇంటూ రెండు లేదా ఇంటూ మూడు చేసుకుంటే మీకు కౌంట్ ఎంతమంది ప్రొవిజనల్ లిస్ట్కి సెలెక్ట్ అవుతారో తెలుస్తుంది ఇంకా ప్రొవిజనల్ లిస్ట్ రాలేదు స్టాఫ్ నర్స్కి సంబంధించిన రిజల్ట్ ఇంకా రాలేదు ఏమొచ్చింది సార్ అంటే ఓన్లీ మీ ఎగ్జామ్ రిజల్ట్ని చెక్ చేసుకోండి అవి కరెక్టేనా దాంట్లో ఐదారు ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ చూసుకోండి డేటా మొత్తం చూసుకోండి ఎందుకంటే సెలక్షన్ ప్రొసీజర్లో ప్రతిదీ ఇంపార్టెంట్ అవుతుంది ఒక క్యాస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది ఒక రిజర్వేషన్ ఇంపార్టెంట్ అవుతుంది రిజర్వేషన్ అంటే ఏంటంటే స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయి కమ్యూనిటీ రిజర్వేషన్స్ ఉంటాయి కమ్యూనిటీ రిజర్వేషన్స్ అంటే ఈడబ్ల్యూఎస్ ఎస్సీ బీసీ ఎస్టీ రైట్ సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే కమ్యూనిటీ రిజర్వేషన్స్ అంటాము కమ్యూనిటీ రిజర్వేషన్స్ వేరు స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయి హ్యాండికాప్డ్ కోట స్పోర్ట్స్ కోట వీటిని స్పెషల్ రిజర్వేషన్స్ అంటారు రైట్ అవన్నీ అనౌన్స్మెంట్ చేస్తాను ఉండండి సో ఇది కాబట్టి ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఒక వెబ్ నోట్ వస్తుంది అంటే మళ్ళీ మనకు ఒక అలర్ట్ వస్తుంది ఏంటంటే మీ మొబైల్ నేమ్ మొబైల్ నెంబర్కి వస్తుంది ప్లస్ మీ ఈమెయిల్ ఐడికి వస్తుంది ప్లస్ వెబ్సైట్కి వస్తుంది మన మొబైల్ నెంబర్లో ఈమెయిల్ ఐడిలో చూసుకునేంత ఊపిక లేదు మన హడావిడి అంతా ఏంటంటే ఎవరైనా గ్రూప్లో ఏదైనా షేర్ చేసిన అంటే దాన్ని తీసుకొని మనం హడావిడి పెడతా ఉంటాం గట్ల కాదమ్మా రైట్ క్లియర్గా నీ ప్రొవిజనల్ లిస్ట్ రాగానే వన్ ఇస్ టూ త్రీలో సెలెక్ట్ అయినా వన్ ఇస్ టూ టూలో సెలెక్ట్ అయినా నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది వెబ్సైట్లో కూడా పెడతారు ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లో పెడతారు వన్ ఇస్ టూ టూలో ఉన్నవా వన్ ఇస్ టూ త్రీలో ఉన్నవా లేవా అని చెప్పేసి ఉంటే నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తావు రైట్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ జరిగిపోయిన తర్వాత ఒకవేళ ఈ క్యాండిడేట్స్లో సెలెక్షన్స్ ఎలా ఉంటాయంటే యాక్చువల్గా ఎవరైతే మెరిట్లో ఉండి మెరిట్లో ఉండి వెరిఫికేషన్లో అతని సర్టిఫికేట్స్ అంతా కరెక్ట్గా ఉంటే అతనికి జాబ్ వస్తుంది అలా మళ్ళీ ఏం చేస్తారంటే ఈ ఏడు వేల తొంభై నాలుగు పోస్టులకి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనే దానికి ఫైనల్ లిస్ట్ ఇస్తారు ఫైనల్ లిస్ట్ ఈ ఫైనల్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకటి ఉంటుంది ఏంటంటే డిపార్ట్మెంటల్ డిపార్ట్మెంటల్ అపాయింట్మెంట్ అంటే జాబ్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది అది డిపార్ట్మెంటల్ వైజ్ ఉంటుంది ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత జాబ్ వచ్చిన కన్ఫామ్ ఇక నీకు జాబ్ వచ్చింది ఏ డిపార్ట్మెంట్లో వచ్చిందంటే వీళ్ళు ఇంతవరకే వీళ్ళ పని ఎవరి పని అమ్మా అంటే ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళ పని ఎంతవరకు అమ్మా అంటే ఫైనల్ లిస్ట్ ఇచ్చి వదిలేస్తారు వన్స్ కనుక ఫైనల్ లిస్ట్ అనుకోండి నీకు జాబ్ కన్ఫామ్ జాబ్ వచ్చింది ఇక్కడ తెలుస్తుంది నీకు జాబ్ వచ్చిందా రాలేదా అప్పటిదాకా నువ్వు ఆతృత నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉన్నావు ఎగ్జామ్ రిజల్ట్ చెక్ చేసుకోమని చెప్పిందామె సో ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళు ఏం చెప్పారంటే ఎగ్జామ్ రిజల్ట్ని చెక్ చేసుకోండి మీకు వచ్చిన మార్క్స్ని చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకొని అన్ని ఉన్నాయని చెప్పేసి కన్ఫామ్ చేసుకుంటే రైట్ ప్రొవిజనల్ లిస్ట్ పెడతాము ప్రొవిజనల్ లిస్టు పెట్టి వెరిఫికేషన్కి ఎప్పుడు రావాలో పెడతాము వెరిఫికేషన్కి ఎప్పుడు రావాలో పెట్టి వెరిఫికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో చెప్తాము చెప్పిన సెలక్షన్ లిస్ట్లో నుంచి ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారంటే డిపార్ట్మెంట్కి వెళ్తారు డిపార్ట్మెంట్ సో డిపార్ట్మెంట్ లిస్ట్ తయారవుతుంది డిపార్ట్మెంట్ లిస్ట్ తయారైన తర్వాత ఈ డిపార్ట్మెంట్ లో రైట్ చాలా తొమ్మిది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మొత్తం నైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి నైన్ డిపార్ట్మెంట్స్లలో ఏ క్యాండిడేట్ ఏ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయ్యాడు అని చెప్పేసి మళ్ళీ మనకి ఫర్దర్గా ఒక లిస్ట్ వస్తుంది ఈ ఏ క్యాండిడేట్ ఏ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయ్యాడో ఆ క్యాండిడేట్కి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీలైనప్పుడు లేదంటే వాళ్ళకి టైం కుదిరినప్పుడు రైట్ వాళ్ళు మీకు జాబ్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి పిలుస్తారు అప్పుడు మళ్ళీ చెక్ చేస్తారు సర్టిఫికేట్స్ని జాబ్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి పిలుస్తారు అప్పుడు మీరు ఈ సెలెక్ట్ అయిన ప్రొవిజనల్ లిస్ట్ కాపీని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ దగ్గర వెళ్తే అప్పుడు వాళ్ళు ప్లేస్ని అలాట్ చేస్తారు ఊర్లో నీకు జాబ్ ఇవ్వాలనేది ప్లేస్ని అలాట్ చేస్తారు అంటే ఈ ఇక్కడ నుంచి మళ్ళీ తొమ్మిది డిపార్ట్మెంట్ల నుంచి మీ ప్లేస్ అనేది అలాట్ అవుతుంది అప్పుడు నువ్వు జాబ్లోకి ఎక్కుతావు ప్లేస్మెంట్ అప్పుడు నువ్వు జాబ్లోకి వెళ్తావు రైట్ ఇది ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది రైట్ ప్రజెంట్ ఇక్కడే కూర్చున్నావు నువ్వు అని హడావిడి పడుతున్నావు అమ్మమ్మ నేను ఏమేమి సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి ఏం చేయాలి ఏందని అన్ని చెప్తా తొందరపడకు రైట్ సో ఇది ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది ఎగ్జామ్ రిజల్ట్ ప్రొవిజనల్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ డిపార్ట్మెంటల్ లిస్ట్ ఆ తర్వాత ప్లేస్మెంట్ సో ఇది స్టేజెస్ అండి ఈ స్టేజెస్లో మనం ఇంకా ఫస్ట్ స్టేజ్లో ఉన్నాము మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాము ఈ వీడియోలో రైట్ సో ఈ విధంగా అయితే మొత్తానికైతే స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఇలా ఉంది ఇప్పుడు అసలు విషయాన్ని కొద్దాం సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తున్నారటగా సార్ పదిహే ఇరవై ఏడో తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందటగా సార్ మనం చేసే తప్పులేందంటే ఆ న్యూస్ పేపర్ వాళ్ళు కూడా గిట్నే తయారయ్యారు వాళ్ళ విషయం ఏంటంటే స్టాఫ్ నర్స్ రిజల్ట్ రాకముందే రిజల్ట్ వచ్చిందన్నారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే చెక్ చేసుకోండి రా బాబు మీ రిజల్ట్ ఈ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి రా బాబు అని చెప్పేసి ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు ఇస్తే వాళ్ళు దాన్ని రిజల్ట్ అనుకొని రిజల్ట్ వచ్చేసింది రిజల్ట్ వచ్చేసింది అని చెప్పారు రిజల్ట్ ఎప్పుడంటే ప్రొవిజనల్ లిస్ట్ని ఒక రిజల్ట్గా కన్సిడర్ చేస్తారు ఫైనల్ లిస్ట్ని రెండో రిజల్ట్ గా కన్సిడర్ చేస్తారు డిపార్ట్మెంటల్ లిస్ట్ ఇదైతే మళ్ళీ రాదు రైట్ వెబ్సైట్లో రాదు డిపార్ట్మెంట్ వైజ్ మీకు అఫీషియల్గా మీ ఇంటికి వస్తుంది ఇంటికి వస్తుంది అపాయింట్మెంట్ ఆర్డర్ అంటారు అపాయింట్మెంట్ లెటర్ అంటారు అపాయింట్మెంట్ లెటర్ అనేది ఫైనల్ లిస్ట్ వచ్చేసిన తర్వాత మీ ఇంటికి వస్తుంది అపాయింట్మెంట్ లెటర్ ఆ అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని మీకు డిపార్ట్మెంట్ పిలుస్తుంది దాంట్లో రాసి ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ ఒకటి రాసి ఉంటాడు నువ్వు మా డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్లో స్టాఫ్ నర్స్గా సెలెక్ట్ అయినవు ఈ ఈ డేట్ కి మా దగ్గర వస్తే నీకు నేను పోస్టింగ్ ఇస్తా అని రాసి ఉంటది అది డిపార్ట్మెంటల్ లిస్ట్ సో గప్పుడు నీకు పోస్టింగ్ వస్తుంది తీసుకొని నువ్వు వెళ్ళొచ్చు రైట్